వాడికి ఉన్న అద్భుతమైనటువంటి అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటే రేపు ఎవ్వడు కాపాడు. మనకి బ్యాంక్ అకౌంట్లో పర్ఫెక్ట్గా డబ్బులు ఎప్పటికప్పుడు కట్టేస్తూ ఉంటే సిబిల్ స్కోర్లో మనకి పాయింట్స్ ఎక్కువ ఉంటాయి. సిబిల్ స్కోర్లో పాయింట్స్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళకి లోన్స్ వేగంగా వస్తాయి. ఇట్లాంటి లోన్స్ తీసుకోవడం అనేటువంటిది మంచి పనే. కాకపోతే ఇక్కడ జరుగుతున్నటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే, సిబిల్ స్కోర్లో కీలకమైనటువంటి దీన్ని అడ్డుపెట్టుకుని పేదవాళ్ళని మోసం చేసే వాళ్ళు ఎక్కువవుతున్నారు. పేదవాళ్ళకు 100,000 రూపాయలు ఈజీగా లోన్ వస్తుందంటే ఆశ, ఈ ఆశని కొంతమంది దుర్వినియోగం చేస్తున్నారు. పేదవాడిని మోసం చేస్తున్నారు వీళ్ళు, అత్యాశకు పోయి మోసపోతున్నారు. ఎట్లా అంటే, 100,000 రూపాయలు క్యాష్ లోన్లు రావు, పర్సనల్ లోన్. దానికి మనం ఈఎంఐతో ఉండేటువంటి ఏదైనా వస్తువు కొనుక్కోవచ్చు. ఇక్కడ దుకాణదారు, బ్యాంకరు కలిసి పేదవాడిని మోసం చేస్తున్నారు. ఎట్లా, వీళ్ళకి ఎట్లా చెప్తున్నారంటే, 100,000 రూపాయలు టీవీ కొనుక్కో నువ్వు, అంటే ఏ పెద్ద టీవీనో కొనుక్కో, 150,000 రూపాయలు ఆ రేంజ్లో కొనేసుకో నువ్వు, నీ సిబిల్ స్కోర్ ప్రకారం వచ్చేస్తుంది. కొనేసుకుంటే ఎట్లా వీళ్ళ చేతికి వస్తుందంటే, ఆ దుకాణదారు అమ్మినట్టు ఇన్వాయిస్ ఇస్తారు, అందుకు 20% డబ్బులు తీసుకుంటారు. అంటే దుకాణదారు అమ్మినట్టు ఇన్వాయిస్ ఇస్తే ఈ బ్యాంకర్ డబ్బులు వేసేస్తాడు అతనికి, ఏది వెంటనే లోన్ అప్రూవ్ అయిపోతుంది, బ్యాంక్ నుంచి ఆ షాప్ అతనికి వెళ్ళిపోతుంది. అది ఎలక్ట్రికల్ షాప్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా 100,000 రూపాయలు అనుకోండి, 100,000 రూపాయలకి లోన్కి ఈ ఇది ఈఎంఐలది ఓకే చేసినందుకు గాను డబ్బులు వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయాక షాప్ అతను ఒక 20,000 తీసుకుంటున్నాడు, బ్యాంకర్ ఒక 25,000 తీసుకుంటున్నాడు, 45,000 వాళ్ళిద్దరూ తీసేసుకుంటున్నాడు, చివరికి 55,000 అతని చేతికి ఇస్తున్నాడు. ఇందులో మళ్ళీ డౌన్ పేమెంట్ కట్టలేదు కదా, డౌన్ పేమెంట్ కూడా నీ పేరుని మేమే కట్టామంటూ అదొక 7,000 8,000 తీసుకుంటున్నారు. అంటే ఫైనల్గా ఇతని చేతికి 48,000 వస్తుంది, కానీ కట్టాల్సింది 100,000 రూపాయలకి ఈఎంఐ. ఇతనికేంటి, 100,000 అన్న ఆశ. ఇట్లాగ చివరికి 48,000 చేతికొచ్చి 100,000 రూపాయలు అతను కట్టాలి, 100,000 ప్లస్ ఆ కిస్తీలుకి అయ్యే వడ్డీతో సహా, అంటే 115,000 కట్టాల్సి వస్తుంది. ఒకప్పుడు మైక్రో ఫైనాన్స్ వాళ్ళ మోసం, డబ్బులు 10,000 ఇస్తామని చెప్పి 7,900 రూపాయలు ఇచ్చేవాళ్ళు 2,100 రూపాయలు తగ్గించుకునేవాళ్ళు. అదే దుర్మార్గం అనుకుంటే ఇప్పుడు ఇది సరికొత్త దుర్మార్గం. దీనివల్ల సఫర్ అవుతున్నటువంటి పేదలు బోలెడంతమంది కనబడుతున్నారు.